హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విసిబి ఎవెన్యూ. ఈ వీడియో క్రికెట్ చరిత్రలోని గ్రేటెస్ట్ లెజెండరీ అండ్ డైనమిక్ బ్యాట్స్మెన్ క్లీవ్ లాయిడ్ గురించి అండ్ 1975లో వరల్డ్ కప్లో తన యొక్క స్పెషల్ నాక్ గురించి. ఎన్నో రిట్రో మూమెంట్స్ అండ్ ఈ జనరేషన్ వాళ్ళు మర్చిపోతున్న క్రికెట్ లెజెండ్స్ మరియు హిస్టారికల్ మ్యాచెస్ని మీ ముందుకు తీసుకురావడానికి మా ఛానల్ విసిబి ఎవెన్యూ ఉంది. మీకు మా కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్టర్స్. క్లీవ్ లాయిడ్ అనే అతను వెస్టిండీస్కు చెందిన క్రికెటర్. 1975లో జరిగిన ఫస్ట్ ఎవర్ ఓడిఐ వరల్డ్ కప్ వెస్టిండీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. జూన్ 21, 1975 సుమారు 21,000 మంది ప్రేక్షకులు వెస్టిండీస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఫస్ట్ ఎవర్ వరల్డ్ కప్ ఫైనల్ చూడటానికి సిద్ధంగా ఉన్నారు. టాప్ 3 బ్యాట్స్మెన్ రాయ్ ఫ్రెడరిక్, గ్రీడింగ్ అండ్ కల్లీ చరణ్ చాలా తక్కువ పరుగులకే అవుట్ అయ్యి వెస్టిండీస్ 50 పరుగులకి 3 వికెట్లు నష్టపోయి కష్టమైన పరిస్థితిలో ఉంది. అలాంటి టైంలో బ్యాటింగ్కి వచ్చాడు క్లీవ్ లాయిడ్. 1975 వరల్డ్ కప్లో లాయిడ్కి పెద్ద రికార్డ్ కూడా లేదు. అతను కేవలం 1.5 సెంచరీ మాత్రమే కొట్టాడు మరియు ఆ వరల్డ్ కప్ ఫైనల్ లాయిడ్కి 7th ఓడింది. కానీ అతనికి మంచి బ్యాట్స్మెన్ మరియు క్లీన్ హిట్టర్గా పేరుంది. ఈ మ్యాచ్లో లాయిడ్ కేవలం 85 బాల్స్లోనే 102 రన్స్ స్కోర్ చేశాడు. 120 స్ట్రైక్ రేట్తో ఆడటం విశేషం. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 60 ఓవర్లు ముగిసేసరికి 291 పరుగులు చేయగలిగింది. 50 for 3 ఇలాంటి కష్టమైన పరిస్థితిలో ఉన్న వెస్టిండీస్ క్లీవ్ లాయిడ్ మరియు రోహన్ కన్హాయ్ సహకారంతో 291 for 8 అనే మెరుగైన పొజిషన్కి వచ్చింది. 60 ఓవర్స్లో 291 అనేది మెరుగైన స్కోర్ కాదు అని అనుకుంటున్నారా? వెస్టిండీస్కు ఉన్న బౌలింగ్ లైన్ అలాంటి 100 రన్స్ని కూడా డిఫెండ్ చేయగలిగే బౌలర్స్ ఉన్నారు. అది వింటేజ్ వెస్టిండీస్లోని ఆస్ట్రేలియా చేదన్లో 58.4 ఓవర్స్లో 274 రన్స్కి ఆల్అవుట్ అవడంతో వెస్టిండీస్ ఫస్ట్ ఎవర్ వరల్డ్ ఛాంపియన్స్గా క్రికెట్ చరిత్రలో నిలిచిపోయారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.